భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అచ్చెరావుపేట పంచాయతీ గ్రామ సభ స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రోహిత్ కుమార్ షైని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే మన ప్రవర్తనలో ఆలోచనలు కూడా మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ విధానంతో పాటు ఆలోచన మార్పు తెచ్చుకొని ఆ అంశాన్ని ప్రజలు తీసుకొని ముందుకు వెళ్ళాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 339 కోట్లు గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలు రహదారులు, వీధి లైట్లు, పరిసరాలు, పరిశుభ్రత, మంచినీరు, రోడ్లు, విద్య, పారిశుద్ధ్యం వాటి కోసం వినియోగించుకోవాలని వెల్లడించారు. పంచాయతీలో డంపింగ్ యార్డులు, వాటి చుట్టూ ప్రహరీ గోడలు ఉండాలని అన్నారు. డంపింగ్ యార్డులకు పొడి చెత్తను మాత్రమే తరలించాలని, తడి చెత్తను ప్రత్యేకంగా ఓవైపు వేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిరోజు ప్రజలకు అవగాహన కల్పించి మార్పు తీసుకురావాలని పేర్కొన్నారు. తహసీల్దార్ అరుణ, ఎంపీడీఓ పాపారాణి, ఈఓ ఆర్డీఓ దేవరాజ్, సర్పంచ్ అట్టం రమ్య, ఉప సర్పంచ్ కేదార్నాథ్, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వ్యవస్థకి రిజర్వ్ చేయగలుగుతాం. అశోకపేట విషయంలో చెప్తే ఇది సాంఘిక వ్యవస్థ మాత్రం పంచాయతీ అదనపు పట్టణాలలో అయిపోయింది. దేవుళ్ళకున్న భద్రాచలం సర్పక్క వదిలేస్తే ఇది మిగతా జిల్లాలో పెద్ద పంచాయతీ ఉంటుంది. అంతేగానే జిల్లాలో ఆ రేటు వదిలేస్తే ఇదే పెద్ద. దీంట్లో కొన్ని విలేజ్ ప్రకారం మన ఊళ్ళో ఈ విధంగా సమస్యలు ఉంటే ఆ విధంగానే కొన్ని పట్టణ సమస్యలు కూడా ఉన్నాయి. మంకీ సమస్య, పందులు సమస్య, ఇదంతా పట్టణంలో కానీ పట్టణం పక్కన ఉన్న ఊళ్ళో ఏముంటాయి దాంట్లో ఉన్న సమస్యలు ఉంటాయి. పనుల విషయంలో చెప్తే ఇప్పుడు ఈ రెండు దాంట్లో మేము అధికారులు చంపేస్తాము, అవి లీగలీ మేము అలౌ చేయలేము, అది మా పరిధిలో పరిధికి మాత్రం ఎవరైనా అలౌ చేయలేము. పనుల విషయంలో చెప్తే నాకు ఎంతవరకు అనుభవం ఉంది. మీరు డంప్ యార్డు అనేవి ఇప్పుడు ఈ దాంట్లో ఈ ప్రోగ్రామ్ లో డంప్ యార్డ్ ఐడెంటిఫై చేయాలి, డంప్ యార్డ్ కట్టాలి, ఉపాధి హామీ పనితో ఉపాధి హామీ తగ్గుతూ ఇంకా మిగిలిన డబ్బు పంచాయత్ పెట్టగలుగుతారు. ఈ ఏరియాలో కొంతమంది సిఎస్ఆర్ ఓనర్స్ కూడా ఉన్నారు, కానీ జిల్లా ప్రజలు మండల హెడ్ క్వార్టర్ పెద్ద మండల హెడ్ క్వార్టర్ కాబట్టి మేము కూడా కొంత డబ్బు ఇచ్చి ఒక పెద్ద మంచిగా డంప్ యార్డ్ పెడతాము. ఆ డంప్ యార్డ్ మొత్తం డ్రై చెత్త, డ్రై చెత్త పొడి చెత్త, పొడి చెత్త రావాలి దాంట్లో పెట్టని చెత్త పెట్టకూడదు. అది అలా అలాంటి తర్వాత ప్రతి ఇంటిలోనే ఈ పొడి చెత్త తడి చెత్త సెపరేట్ గా చేసి ఇవ్వాలి. పొడి చెత్తకి కొన్ని చోట్ల కంపోస్ట్ పెట్టి పెట్టాలి. అది ఎంత జనరల్ గా ఏం అలవాటు అయిపోయింది బయట ఇంటి బయట పాటిస్తారు. ఈ పరిస్థితి నుంచి మీరు అందరూ ఇనిషియేటివ్ తీసుకుంటే మాత్రమే మనం అందరం ఒక టీమ్ లాగా పనిచేసి బయటకి రాగలుగుతాము. తర్వాత చెత్త ఇక్కడ పెడుతున్నారు బయట రెండు మూడు చోట, ఈ పెద్ద పంచాయతీ కాబట్టి ఒక డంప్ యార్డ్ సరిపోదు, రెండు మూడు చోట కూడా మీరు డంప్ యార్డ్ పెట్టారు. అక్కడ పందుల కోసం ఒక సెపరేట్ గా అక్కడే చూసారు పెడితే అన్ని పందులు అక్కడ పెట్టేస్తే అది ఒక సొల్యూషన్ ఉండదు. మన దేశంలో మన ప్రతి గ్రామంలో కొంతమంది ఉంటారు, అవి ఈ పందులు పని చేసుకుంటారు, వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత మీద ఇవ్వచ్చు, అది కూడా ఒక సొల్యూషన్. బహిరంగ మలి విసర్జన వల్ల చాలా చోట్ల పందులు ఉంటాయి. ఇప్పుడు పోయిన 2-3 నెలలు మన జిల్లాలో అన్ని చోట ఈ టాయిలెట్లు మరుగుదొడ్లు పెట్టడం జరిగింది. మరి ఎంత వరకు అట్లా చెప్పలేము, 100% మా మరుగుదొడ్లు, 100% మా ప్రజల మరుగుదొడ్లు వాడట్లే, ఎస్పెషలీ ఆడవారు మాత్రం.